శివనిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఈరోజు దర్శించుకునే అతి పవిత్రమైన క్షేత్రం కరవీరం. ఈ క్షేత్రానికి కరవీరం అనే పేరు ఎలా వచ్చిందంటే, కరవీరం అంటే పొన్నలరి, పొన్నంటే బంగారపు రంగు, అలరి అంటే గన్నేరు. బంగారపు రంగు కలిగిన గన్నేరు చెట్టు స్థలవృక్షంగా ఉన్నందువల్ల ఈ క్షేత్రానికి కరవీరం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ఈశ్వరుడు కరవీరేశ్వరుడు, అమ్మ పార్వతీదేవి ప్రత్యక్ష మిన్నమ్మయ్యగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి పూర్వం ఒకనొక సమయంలో దేవలోకంలోని స్త్రీలంతా కలిసి పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళి తమ వివాహం జరిగేలా వరం ఇవ్వాలని ప్రార్థించారు. వారి ప్రార్థన విన్న పార్వతీదేవి పరమేశ్వరుడు వంక సమాధానం కోసం ఎదురుచూసింది. అప్పుడు పరమేశ్వరుడు వారితో, మీరు స్వయంగా ఒక శివలింగాన్ని తయారు చేసి కావేరీ నది దక్షిణ తీరంలో ప్రతిష్ఠించి ఆరాధించమని సూచించారు. పరమేశ్వరుని అనుజ్ఞ మేరకు దేవలోకపు స్త్రీలు అలా ఆరాధించిన తరువాత వారికి తగిన వరులు రాగా వారంతా వివాహం చేసుకున్నారు. అలా ప్రతిష్ఠించిన శివలింగం యొక్క అర్చనాది క్రతువులను నిర్వహించేందుకు పరమేశ్వరుడు గౌతమ మహర్షిని నియమించారు. అప్పుడు గౌతమ మహర్షి ఈ క్షేత్రంలోనే నివాసం ఉండి తపస్సు ఆచరించి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందారు. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు దర్శనమిచ్చి వరాన్ని కోరుకోమన్నారు. గౌతమ మహర్షి ఈ ఆలయం లోపల ఉన్న ఈశ్వరుణ్ణి భక్తులు నిరంతరం ఆరాధిస్తున్నారు. అందువల్ల తన జీవితకాలం ముగిసిన అనంతరం ఇదే క్షేత్రంలో తన పార్థివ శరీరం ఎవరికంటా పడకుండా స్థలవృక్షంగా నిలిచిపోయే వరాన్నిమ్మని ప్రార్థించారు. ఈశ్వరుని వరఫలంగా గౌతమ మహర్షి ఇక్కడ స్థలవృక్షంగా అవతరించారు. ఈ క్షేత్ర స్థలవృక్షమైన కరవీరం పేరు మీదుగానే ఈ క్షేత్రం కరవీరంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలోని ఈశ్వరునికి బ్రహ్మపురీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ క్షేత్రంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు పరమేశ్వరుని ఆరాధించిన కారణంగా ఈశ్వరుడు బ్రహ్మపురీశ్వరుడుగా కూడా కొనియాడబడుతున్నారు. 60 నాయనార్లో ఒకరైన జ్ఞాన సంబంధర్ ఈ క్షేత్ర దర్శనానికై వచ్చినప్పుడు చీకటి పడినందువల్ల రాత్రి ఆలయంలో నటరాజ మండపంలో బస చేశారు. ఈ క్షేత్రంలో ఈశ్వరుని ఆరాధించిన భక్తుల బాధలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జ్ఞాన సంబంధర్ దేవారంలో పేర్కొన్నారు. ఈ ఆలయంలో అత్యంత విశేషం ఏంటంటే, ఈ క్షేత్రంలో ఈశ్వర దర్శనాన్ని కోరుతూ ఒక గార్ధభం తపస్సు ఆచరించింది. తన కోరిక నెరవేరనందువలన ఆ గార్ధభం నాగపట్నం వద్ద ఉన్న సముద్రంలోకి దూకాలని నిర్ణయించుకుంది. వెంటనే పెద్ద శబ్దం రాగా వెనక్కి తిరిగి చూసిన ఆ గార్ధభం ఆనందానికి అవధుల్లేవు. ఈశ్వరుడు ఆ గార్ధభానికి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించారు. ఇప్పటికీ గుడి దగ్గర నుండి సముద్రం తీరం వరకు ఎవ్వరూ ఎలాంటి కట్టడాలు నిర్మించలేదు. ఏదైనా మరో ప్రాణికి అలాంటి సాక్షాత్కారం దొరుకుతుందన్న ఆశ కాబోలు. చూడడానికి ఆశ్చర్యం కలుగుతుంది, మనకి ఆశ కలుగుతుంది. దైవ సాక్షాత్కారం కంటే గొప్పది ఈ లోకంలో ఏమీ లేదు కదా. ఆలయంలో ధ్వజస్తంభం కూడా లేకపోవటం విశేషం. ఈశ్వరుడి అనుగ్రహం అన్ని జీవుల పట్ల సమానమని ఈ సంఘటన రుజువు చేస్తుంది. ఈ క్షేత్రంలో జ్ఞాన సంబంధర్ అప్పర్ తమ దేవారాలతో ఈశ్వరుని కీర్తించారు. అరుణగిరినాథర్ ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తన తిరుపుగళ్ళతో కీర్తించారు. ఈ క్షేత్రంలో స్థలవృక్షం గన్నేరు, పుష్కరుని అనవరద తీర్థం. అనవరద అంటే ఎప్పుడు ఉండేది, నిత్యమైనది అని అర్థం. ఈ ఆలయ విశేషం ఏంటంటే,
ఈ ఆలయం పూర్వాభిముఖంగా నెలకొని ఉంది. ఈ ఆలయానికి రాజగోపురం లేదు. ఈ ఆలయ ప్రవేశ ద్వారం పైన వినాయకుడు, పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్యుడు దర్శనమిస్తారు. పార్వతీ పరమేశ్వరులకు ఇరువైపులా జ్ఞాన సంబంధర్ అప్పరు ఉన్నారు. ప్రాకారంలోకి ప్రవేశించగానే ఎదురుగా బలిపీఠం, నందీశ్వరుడు ఎంతో అందంగా మలచబడి ఉంటారు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఉన్నారు. ఈ కరవీరం ఊరు చాలా చిన్నది, ఆలయం చాలా పెద్దది. ఈ ఆలయ గర్భాలయ విమానం రాజగోపురాన్ని తలపిస్తుంది. ఆలయానికి ఎదురుగా అనవరద తీర్థం ఉంది. ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల మూర్తులు సాధారణం కంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఈ ఆలయం ఎత్తైన రెండు విమానాలతో విశేషంగా దర్శనమిస్తుంది. ప్రాకారంలో రాజగణపతి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, సూర్యుడు, చంద్రుడు, శనీశ్వరుడు, భైరవులకు సన్నిధులు ఉన్నాయి. గర్భాలయం చుట్టూ దక్షిణామూర్తి, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, గౌతమ ముని ఈశ్వరుణ్ణి పూజించి ఈ ఆలయంలో ముక్తి పొంది స్థలవృక్షంగా ఉన్నారు. అందువల్ల గౌతమ మహర్షి సమాధికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. అమ్మవారి ముందు ఉన్న మండపంలో జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరర్, మాణిక్యవాచకర్లే కాకుండా అనేక లింగాలు, నాగదేవతలు ఉన్నారు. అమ్మవారి మూర్తి చాలా పెద్దగా ఉండి ఒక చేతిలో శ్రీచక్రం ఉంటుంది. స్థలవృక్షమైన గన్నేరు చెట్టు ఆలయానికి వెనక వైపున ఉంది. ఈ ఆలయానికి ముందు జ్ఞాన సంబంధర్ వచ్చినప్పుడు నటరాజస్వామి మండపంలో ఒకరోజు ఉన్నారు. ఆ మండపం ఎంత అద్భుతంగా ఎర్ర పెంకులతో అత్యంత నైపుణ్యంగా చేయబడిందో మాటలతో చెప్పలేం. ఆ మండపాన్ని దర్శించుకున్న ఎవరికైనా బాధతో కన్నీళ్లు రాకుండా మానవు. ఎర్ర పెంకులతో ఎంతో కళా నైపుణ్యంతో మలచబడిన ఆ మండపం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, ఈ పురాతనమైన కరవీర ఆలయం చోళరాజుల పరిపాలనా కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది. మరాఠా నాయకుల చిత్రకళ కనిపిస్తుంది. ఈ ఆలయంలో అనుగ్రహ విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో స్థలవృక్షమైన గన్నేరు చెట్టుకు అమావాస్య రోజులలో యువతులు నీరు పోసి
బ్రహ్మపురుషుణ్ణి వివాహయోగం కోసం ప్రార్థించటం ఇప్పటికే ఆచారంగా కొనసాగుతూ వస్తుంది. ఆ విధంగా ప్రార్థించిన యువతులకు తర్వాత అమావాస వచ్చేలోపు వివాహయోగం కలిగి వివాహం నిశ్చయమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో ఈశ్వరుని ఆరాధించిన భక్తుల బాధలకు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జ్ఞాన సంబంధన పాఠం దేవాలయంలో పేర్కొన్నారు. అందువల్ల భక్తులు ఈ క్షేత్రంలో రాత్రి బస చేసి మరుసటి రోజున బ్రహ్మపురీశ్వరుని ఆరాధించి తమ సమస్యలకు పరిష్కారాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తారు. ఈ ఆలయం భక్తుల సందర్శనార్థం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే తిరువారూర్ కుంభకోణం రోడ్లో వడగండం అనే ఊరు వస్తుంది. ఆ ఊర్లోనే కరవీరం ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయ పూజారి గారిని ఆలయానికి సంబంధించిన సమాచారాన్ని అడగగానే ఎంతో సంతోషంతో ఆ ఊర్లో ఉన్న పెద్దవారిని, ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన వారిని పిలిపించారు. వారంతా సంతోషంతో ఎంతో ఆదరించారు. వారి ప్రేమకు అక్కడి నుండి రావాలని అనిపించలేదు. వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ఆలయానికి ఎదురుగా 20 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది. ఆ సముద్రం వరకు ఎదురుగా ఒక ఇల్లు లేకుండా ఉండటం విశేషం. ఈ విశేషాన్ని జ్ఞాన సంబంధర్ తన పథకంలో కీర్తించారు. ఈ ఆలయంలో కరవీరనాథుణ్ణి అమ్మ ప్రత్యక్ష మిన్నమ్మని దర్శించుకుని వారి అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివాలయ